ఈడియట్స్ ఐటీడీపీ. ఎందుకంటే ఎంతసేపు ఆడవాళ్ళని ఆడవాళ్ళ మీద పోస్టులు పెట్టి పాలిటిక్స్కి సంబంధం లేని భారతమ్మ లాంటి మా వదినమ్మ మీద కూడా వాళ్ళు ఎన్ని చేశారో మనం చూసాం. వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ పార్టీ చేసిన మంచి పనులు చెప్పుకోవటమో లేదా భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే ఏం మంచి చేస్తామో అని చెప్పే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళు 14 ఏళ్ళు అధికారంలో ఉన్నా చేసింది ఏమీ లేదు, ఇక రామని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఎవరైతే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారో జగన్ గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ లేదా ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఎంతసేపు తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఈడియట్స్ వాళ్ళు, దానికి హెడ్ లోకేష్, తెలిసిన సంగతే కదా, హాఫ్ బ్రెయిన్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ లాంటోడు. సో ఇక మీదటైనా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మాత్రం మేము వాళ్ళ తాట తీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జగన్ గారు మంచివాడు కాబట్టి మమ్మల్ని ఎవరిని కూడా దేవుడే చూసుకుంటాడు, తప్పు చేసిన వాళ్ళు మీరు పట్టించుకోవద్దు అన్నారు కాబట్టి ఇన్ని రోజులు గమ్మునున్నాం. కానీ ఇలాగే చేసుకుంటూ పోతే ఎక్కడైనా ఓపికకి సహనానికి ఒక హద్దు అంటూ ఉంటుంది. సో ఇక మీదటైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి టీడీపీ వాళ్ళు, లేదా సైలెంట్గా ఇంట్లో కూర్చోండి మీ వల్ల కాకపోతే. అంతేగాని జరిగే పనులకు అడ్డం పడటం, జరగని వాటిని జరిగినట్టుగా ప్రజల్ని నమ్మించాలన్న ప్రయత్నం చేస్తూ బురద చల్లే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. అండ్ పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ అబద్ధాల ముఖ్యమంత్రి అసలు శిక్ష ఎందుకు ఇంకా వేయలేదు అంటాడు. నిజంగా ఆయనకి బ్రెయిన్ అరికాల్లో నుంచి కూడా బయటకు వచ్చేసిందేమో అని నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విమెన్ మీద ఎంత క్రైమ్ రేట్ ఉన్నిందో వాళ్ళ డీజీపీ గారే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. జగనన్న వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరూ తన అక్క చెల్లెలుగా భావించి వారి రక్షణ కోసం ఆయన ఎన్ని కార్యక్రమాలు చేపట్టారో మనం చూసాం. ఎక్కడో దిశ హైదరాబాద్లో జరిగితే అలాంటిది మన రాష్ట్రంలో జరగకూడదని చిత్తశుద్ధిగా ఆయన దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు. దిశ పోలీస్ స్టేషన్లో నమోదైన ఏ కేసు కూడా ఇంతవరకు ఇబ్బంది లేకుండా కేసును ఫైల్ చేసి కొన్నింటిని కాంప్రమైజ్, అంటే వాళ్ళతో మాట్లాడి భార్యాభర్తలు అయితే లేదా అత్తమామలు అయితే లేదు ఇట్లా బయట వాళ్ళ హెరాస్మెంట్ ఉంటే ఇమీడియట్గా కేసు వేసి దాన్ని ప్రొసీడ్ అయిన సంగతులు మనం అందరం కూడా గమనించాం. ఇవన్నీ కూడా రికార్డెడే. అలాగే మీరు చూస్తే చిన్నపిల్లల మీద ఆడవాళ్ళ మీద ఏవైనా అఘాయిత్యాలు జరిగితే వాటిని ఇమీడియట్గా స్పందించేదానికి ఆ కేసులు ట్రయల్ రావడానికి స్పెషల్ కోర్ట్స్ని పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే సంవత్సరాలు కేసులు నానుతూ ఉంటే నేరస్తులకి భయం లేకుండా పోతుంది అని. అదేవిధంగా దిశ యాప్, ఎక్కడ ఎవరికి ఏ అనుమానం వచ్చినా తనకు ఏదైనా అన్యాయం జరుగుతుందని ఆ యాప్ని యూజ్ చేసిన మహిళకి 5 మినిట్స్ to 10 మినిట్స్ లోపల అక్కడికి పోలీస్ వాళ్ళు వెళ్ళి కాపాడిన కేసులు కోకొల్లలు, అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ 80 కోట్లతో పెట్టి ఈరోజు ఇమీడియట్గా ఏదైనా ఒక ఇష్యూ జరిగితే రిపోర్ట్స్ తెప్పించుకొని ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేసి తప్పు చేసిన వాడికి శిక్ష పడే విధంగా జగన్ గారు చిత్తశుద్ధిగా పనిచేస్తున్న తీరు ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఎందుకంటే రమ్య విషయంలో మనం చూసాం, 4 నెలల్లో తప్పు చేసిన వాడికి నేరస్తుడికి ఉరిశిక్ష పడింది అంటే ప్రభుత్వం ఎంత ఇమీడియట్గా స్పందించి అతన్ని అరెస్ట్ చేయటం కానీ ఇన్వెస్టిగేషన్ చేయటం కానీ అలాగే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ తెప్పించడంలో కానీ మనకు దిశ చట్టం రాకపోయినా ఆ స్ఫూర్తితో దాంట్లో ఉన్న అంశాలు అన్నింటినీ కూడా ఏ విధంగా పోలీసు ముందుకు తీసుకెళ్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు లోకేషు దిశ చట్టాన్ని చించి పడేసి దాని మీద అవహేళన చేసిన వాళ్ళు ఈరోజు మహిళలకు ఏదో అన్యాయం జరుగుతుంటే వాళ్ళు కాపాడేదానికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు క్లియర్గా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడుకి లోకేష్కి దమ్ము ధైర్యం ఉంటే కోర్టు కదా వేయాల్సింది శిక్ష, మరి అరెస్టు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి సాక్ష్యాధారాలతో అన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం. మరి కోర్టు మీద ప్రెస్ మీట్ పెట్టండి ఎందుకు శిక్ష వేయలేదని. అది ఉందా? అంత సీన్ లేదు. ఎందుకంటే నోరు తెరిస్తే ఈయన కేసుల్లో ఈయన జైలుకు పోతాడన్న భయంతో ఎక్కడ ఏది జరిగినా అది ఎత్తుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వృద్ధి రాజకీయం చేయాలనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఈరోజు అమ్మవారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడున్నా ఆడపిల్లలు ఆడపిల్లలే అమ్మవారి అంశాలే. సో ఆ ఆడపిల్లల వైపు తప్పుడు దృష్టితో చూసే వాళ్ళందరికీ కూడా శిక్షించమని అమ్మని కోరుకున్నాం. చట్టాలు కూడా పటిష్టంగా ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో మిగతా ప్రభుత్వాలు ఎట్లున్నా జగన్
జగన్ గారు మాత్రం సొంత అక్క చెల్లెళ్ళగా భావించి మహిళల రక్షణ కోసం 100% పని చేస్తున్నారు 100% వాళ్ళకి రక్షణగా ఉంటాం చంద్రబాబు నాయుడు నారాలు తిరుపతి అసంపూర్తి నిలిచిపోయిన పర్యాటక శాఖ సంబంధించి భవనం మనం దానిపైన మీరు జనరల్ బిల్స్ ఏమన్నా కాల్పర్ చేస్తున్నారు యాక్చువల్ గా పిపిపి మోడల్ కోసం ఫైల్ సర్క్యులేట్ చేయడం జరిగింది ఆ ఫైల్ జీవో వస్తే ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో ఎక్కడెక్కడైతే పర్యాటక భవనాలు కానీ లేదా కొత్తగా ఏమైనా మనం చేయాల్సినవన్నీ కూడా డిపిఆర్లు రెడీగా ఉన్నాయి సో ఆ జీవో రాగానే మేము చేసిస్తాం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వాళ్ళ అనుచరుగాను ఈ మధ్య కాలంలో మహిళలపై అసభ్య ప్రవర్తన వాళ్ళ వారి వల్ల ఖచ్చితంగా అండి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడైనా అన్యాయాలు జరిగాయంటే దాంట్లో 70% పైగా టీడీపీ వాళ్ళే ఉన్నారు మొన్ననే మీరు అనంతపూర్లో చూసారు ఇంతియాజ్ అనేవారు ఏ విధంగా కత్తెర పట్టుకొని తిరిగే నాయకురాలితో ఫోటోలు ఉన్నాయి చంద్రబాబు నాయుడుతో ఉన్నాయి లోకేష్తో ఉన్నాయి మరి ఆ ఇంతియాజ్కి నన్ను వేధించి ఫేస్బుక్లో పరిచయం అయ్యి నా ఫొటోస్ న్యూడ్గా పెడతానని బెదిరించి నన్ను లైంగికంగా అంటే సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నారనే అమ్మాయి సెల్ఫ్ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకుంది అంటే వాళ్ళు ఎంత టార్చర్ పెట్టుంటారో మీరు అర్థం చేసుకోండి అలా నీ పార్టీలో ఉన్నోడు తప్పు చేస్తే ఇంతవరకు ఇంతియాజ్ని ఉరిదీయండి అని టీడీపీలో మహిళా నాయకురాలు అడగలేదు ఆ పిల్లపిత్రిగాడు లోకేష్ అడగలేదు ఆ చంద్రబాబు నాయుడు అడగడు కానీ ఎక్కడో తెలియకుండా జరిగిన దానికి 24 అవర్స్లో ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేసి వాడిని ఎలాగైనా ఉరి తీయించాలని కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్న జగన్ గారి మీద మాత్రం నిందలు వేస్తున్నారు అంటే వీళ్ళకి ఆడపిల్ల మీద ఎక్కడ గౌరవం లేదు కేవలం అధికారంలోకి కూచోవాలి సీట్లో అనే దానికి ఏ అంశం దొరుకుతుందా దాన్ని ఎలా రాజకీయం చేయాలని చూస్తుందే తప్ప ఇంకేం లేదు అంతేందుకు లోకేష్ పిఏ గారు ప్రతి ఒక్కరిని గెస్ట్ హౌస్కి రండి అప్పుడే మీకు పదవులు ఇస్తామని చెప్పి ఆ పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళే ఇంటర్వ్యూలు పెట్టారు మరి ఇంతవరకు వాడి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఒక్క ట్వీట్ పెట్టాడా దివ్యవాణి గారు మాట్లాడారు అక్కడ అలా ఉంటేనే పదవులు వస్తాయి లేకపోతే పట్టించుకోరు అనేసి ఆ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలే చెప్పింది ముందు వాటి మీద స్పందించమనండి వాళ్ళు చేసిన వాళ్ళ పార్టీ నాయకులు కాల్మని సెక్స్ రాకెట్లో ఏ విధంగా 200 కుటుంబాలని నాశనం చేస్తే వాటి కోసం ఫైట్ చేసిన నన్ను ఆన్సర్ చెప్పలేక 1 ఇయర్ సస్పెండ్ చేసిన చేత కానీ దద్దమ్మలు వాళ్ళు వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదని చెప్తున్నాము